నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేములవాడ పట్టణంలో షాపింగ్ మాల్ ని ప్రారంభించిన సినీ నటి నివేద పేతురాజ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. చూపర్లను ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. పలు శాఖల నుంచి ఎంపిక చేసిన అధికారులకు ఉత్తమ అవార్డులను ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కృష్ణ భాస్కర్ జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి అని కలెక్టర్ కృష్ణ భాస్కర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల నుంచి ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన చూపర్లను ఆకట్టుకుంది. జిల్లా వ్యాప్తంగా పలు శాఖల నుంచి ఎంపిక చేసిన ఉత్తమ అధికారులకు అవార్డులను ప్రదానం చేశారు. కొనసాగిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మొత్తంగా 331 మందిని ఈరోజు మనము సన్మానించుకోవడం జరుగుతోంది. ఈ గణతంత్ర దినోత్సవం పరేడ్ కమాండర్ శ్రీ ఎన్ సుబ్రహ్మణ్యం ఆర్య గారి ఆధ్వర్యంలో పరేడ్ నిర్వహించబడుతోంది. గౌరవ వందనాన్ని గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్వీకరిస్తున్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అద్భుతంగా అద్వితీయంగా వస్తుంది. కుడి నుండి ఎడమవైపు మిగతా శకటాలన్నీ కూడా యథావిధిగా పూర్వపు స్థితిలోనే రావాల్సిందిగా అన్వయిస్తున్నాం. అండగా చూసుకుని రాజవనరులను కాపాడుతోంది. ఇతర వ్యర్థాలను శాస్త్రీయంగా పర్యావరణానికి హాని కలగకుండా డిస్పోజ్ చేస్తోంది. పురపాలక సంఘం సిరిసిల్ల పట్టణ కో కంపోస్టింగ్ విధానం ద్వారా సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులను తయారు చేస్తోంది. ప్రస్తుతం సిరిసిల్ల పట్టణం ఎన్జీటీ
మోడల్ టౌన్ గా ఎన్నికైనందున అన్ని విధాల ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహిస్తోంది. దీనికి గాను ఎన్జిటి స్టేట్ పార్క్ ను సందర్శించి బాగా చేస్తున్నారని మెచ్చుకోవడం జరిగింది. పిల్లలు సమాన ప్రదర్శనలు ఉన్నాయి కాబట్టి వారిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. క్రమశిక్షణ కలిగి తన జీవితాన్ని తన ధ్యేయాన్ని చేరుకోగలుగుతాడనేటువంటి వేములవాడ పట్టణంలోని విశాల షాపింగ్ మాల్ ప్రారంభానికి అల వైకుంఠపురం సినీ నటి నివేద పేతురాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాల షాపింగ్ మాల్ రిబ్బన్ కట్టింగ్ కి నివేద పేతురాజ్ చేతుల మీదుగా గొప్పగా ప్రారంభించారు. సినీ నటి వేములవాడకు రావడంతో ఆమె ఫ్యాన్స్ మరియు విశాల షాపింగ్ మాల్ కస్టమర్స్ తన చుట్టూ వాలి సెల్ఫీల్ని తీసుకోవడం జరిగింది. కొంచెం హెడ్ మేడం మేడం వన్ సెకండ్ హెడ్ కొంచెం ఓకే ఒక నిమిషం ఇగో ఈ స్కిల్ తిన్న ఓకే రెడీ సెకండ్ వరకు వెళ్ళాలి సార్ కూర్చోండి. ఓకే అన్న ఓకే మేడం ఇప్పుడే నేను చెక్ చేస్తాను. క్వాలిటీ చాలా బాగుంది. ఐ లవ్ ద సారీస్, ఐ లవ్ ఎవ్రీథింగ్ అబౌట్ విశాల షాపింగ్ మాల్. సో మీ అందరం వెళ్ళి ప్లీజ్ షాప్ చేయండి విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ వేములవాడ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. వేములవాడ పట్టణంలో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ముందుగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. అలాగే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ మునిందర్, సెస్ కార్యాలయంలో సెస్ ఏఈ అనుష వివిధ శాఖలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అలాగే పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో విద్యార్థుల నృత్యాలు వివిధ వేషధారణ పలువురిని ఆకట్టుకున్నాయి. జనగణమనహదిలౌ స్వలవంగా వింజలిమాచరయమునా గంగా ఉచ్చరజనహితరా.
Thank you.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ పరశురాములు, చెస్ ఆఫీస్ వద్ద డైరెక్టర్ తిరుపతి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ మోహన కృష్ణ, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామకృష్ణ, తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ రమేష్ బాబు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించి మహానీయుల్ని స్మరించుకున్నారు. ఇది మంచి పరిణామం. వేరే స్కూళ్ళకి పోతే ఇంతమంది మన ఘనవాళ్ళే ఎక్కడ కూడా
మన గ్రామ కృషి, ఇక్కడ ఉపాధ్యాయుల కృషి చాలా ఉంది, వారిని అభినందిస్తున్నాం. ఇప్పుడు ఈ ముందు పాటలు వారు డ్యాన్స్ చేసిన వారి ఉపాధ్యాయులు, వారి విద్యార్థులకు నా అభినందన. ముందుగా ఇప్పుడు ఒక్కొక్క విద్యార్థి గ్రామం నుంచి మంచి గాయకుడు, మంచి పాటలు పడతావు, తర్వాత భవిష్యత్తు ఉంది ఆయన. ఈ ముందు గ్రామం నుంచి ఒక ఆయన వాడింది కదా, ఇప్పుడు మంచి భవిష్యత్తు ఉంది, అట్లా నేను ముందుకోవాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. ఏదన్నా ఉంటే నన్ను అడిగితే నేను ప్రభుత్వం నుండి ఏదన్నా మాట్లాడగలుగుతా, మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి నీకు మంచి. ఎందుకంటే నీ పాట చూసి నీ గానం బాగుంది. ఈ మనకు ఇప్పుడు సార్ రాగానే మైక్ సెట్ ఇచ్చిన అటువంటి లక్ష్మణ్కు మన తరఫున, మన గ్రామ తరఫున ఎందుకంటే అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరూ సంపాదించుకుంటాం కానీ దానం చేసే వాళ్ళు ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడ పట్టణంలో షాపింగ్ మాల్ ని ప్రారంభించిన సినీ నటి నివేద పేతురాజ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం. చూపర్లను ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. పలు శాఖల నుంచి ఎంపిక చేసిన అధికారులకు ఉత్తమ అవార్డులను ప్రదానం చేసిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్.